మహాత్ములైన దేవుని యొక్క కృపను చూసుకున్నప్పుడు వ్యవహారం గురించి ముందుగానే దేవుడు తెలియపరిచాడు. అయితే వ్యవహారే కాదండి, మనందరి గురించి దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉంటాడు. 49వ గ్రంథం యెషయా గ్రంథంలో ఒక మాట చదవండి. మొదటి వచనం, దీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి తన ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసి. హల్లెలూయా. గర్భములో ఉండగానే తల్లి ఒడిలోకి వచ్చినప్పటికే దేవుని యొక్క కృప అంట మన మీద నిలిచినదంట. అందుకే ఈ యవహాను పుట్టుకమునపే దేవుడు యవహాను గురించి ముందుగానే బయలుపరిచాడు. అయితే ఈ దినాల్లో కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారు బిడ్డలారా? తల్లిదండ్రులు అవినీతిగా ఉండి మా బిడ్డలు బాగుండాలి అంటే ఎలా బాగుంటారు? వాక్యం అంటుంది, మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఈవులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం చెడ్డవారండి, మన మనసు చెడ్డదయండి, మన ఆలోచన చెడ్డదయండి, మన క్రియలు చెడ్డదయండి. నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఆశీర్వదించబడాలి, నా బిడ్డ దీవించబడాలి, నా బిడ్డ ఉన్నతమైన వాడుగా ఎక్కించబడాలి అని అంటున్నప్పుడు నువ్వు ఏది విదుతావో నీ బిడ్డలు కూడా అదే కోస్తాను. దేవుని బిడ్డలారా, నువ్వు ఏది విదుతావో నీ బిడ్డ అదే కోస్తాడు. అందుకు నీ బిడ్డల ప్రవర్తన గురించి కంటే నీ ప్రవర్తన మారడం చాలా విలేయత. నీ బిడ్డ మారాలంటున్నావు కానీ ముందు నువ్వు మారాలి. అందుకే జక్రియా ఎలిజబెత్ యోహాను తల్లిదండ్రులు. జక్రియా దేవుని దృష్టికి విలువైన వాడు, ఎలిజబెత్ దేవుని దృష్టికి కలిగరాన్ని పొందుతుంది. అయితే వారికి ఇచ్చే బిడ్డ కూడా వారికి విధేయత కలిగేవాడిగా భూమిలోకి వచ్చాడు. మరి మన జీవితంలో మనకి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మరి మన బిడ్డల జీవితంలో నువ్వు ఏది కోరుకుంటున్నావు, తీర్చబడాలి, ఆశ్వదించబడాలి అంటున్నావే, కానీ నీ బిడ్డ మంచి వ్యక్తిగా, పేరుని క్లాతులు తెచ్చుకునే వ్యక్తిగా, పరిశుద్ధమైన జీవితముగా, పరిశుద్ధమైన అలంకరంగా, పరిశుద్ధంగా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావే, మంచిదే. కానీ నీలో చెడ్డయుండి నీ బిడ్డలకు మంచి రావాలంటే ఎలా వస్తే చెప్పండి? ఒక తండ్రి అంటే తన బిడ్డను గొప్పగా చదివించాలనుకుంటున్నాడు. చిన్నప్పుడు ఆ తండ్రి అదే మనతో అంటున్నాడు, అరే నా కొడుకు పుడితే నా కొడుకుని గొప్ప డాక్టర్ చేస్తానన్నాడు. మంచిదే అన్నాక ఆ కొడుకు చిన్నోడే. అయితే ఆ తండ్రి రోజు వచ్చి ఓపెన్ చేస్తారు, ఏంటది ఆ మందుబాటిని ఓపెన్ చేసి తాగుతా ఉంటాడు. ఆ కొడుకు ఏం చేస్తుంటాడు? తండ్రి వైపు చూస్తా ఉంటాడు. ఆ తర్వాత అగ్గిపెట్ట తీసుకొని కడుగుతూ ఉంటాడు. కొడుకు ఏం చేస్తుంటాడు? తండ్రి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ తండ్రి అనుకుంటాడు వాడి గొప్పవాడు చేయాలనుకుంటాడు. ఈ కొడుకు ఏం చూస్తున్నాడు? తండ్రి యొక్క ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎదుగుతూ ఉన్నాడు. ఆ తండ్రి అట్లా కాల్చి పొగలకపోతే వాడికి మనసు రాదు కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో బిడ్డలు పాడైపోవడానికి తల్లిదండ్రులే కాదు. ఈరోజు బిడ్డలు పెంచుతున్నాం, ఆ బిడ్డలు పెంచుతున్నావు, కానీ ఆ బిడ్డల ముందు నీ ప్రవర్తన ఎలాగుంది? ఆ బిడ్డల ముందు నీ నడవడిక ఎలాగున్నది? ఆ బిడ్డల ముందు నువ్వు మాట్లాడే విధానం ఎలాగున్నది? ఆ బిడ్డల ముందు నువ్వు చూపించే క్రియలు ఎలాగున్నాయి?
మనం బుద్ధులు తిడితే మన బూతులు తిడితే మన పెట్రోల్ బూతులు తిడతారు. మనం అపవిత్రంగా బతికితే మన పెట్లు కూడా అపవిత్రంగానే బతుకుతారు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో మన బిడ్డలు దేవుడు పరిశుద్ధం. బిడ్డలారా, నీ బిడ్డ ఎందుకు దారిపోతుందంటే నీ ప్రవర్తన మాకే. నీ బిడ్డ దారి తప్పిపోతున్నాడంటే అర్థం నీ లోపల ఏదో పాపం ఉంది, నీ లోపల ఏదో అపవిత్రమైన ఉంది, నీ లోపల ఏదో నీ బిడ్డలను అపవాది నాశనం చేస్తుంది. నీలో ఉన్న అపవిత్రత నీ బిడ్డలను ఎదుర్కొని అడ్డుపడుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎలిజబెత్తి వలె చక్రి వలె బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. పేరుకి క్రైస్తవులమే, పేరుకి మనం క్రైస్తవులుగా నటించబడుతున్నాం, కానీ నటిస్తూనే మన జీవితాన్ని ముగిస్తున్నాం. కానీ మన జీవితంలో ఎలిజబెత్తి వలె చక్రి వలె జీవించడానికి ఇష్టపడినప్పుడే నీ బిడ్డలు దేవుని చేతిలో కట్టబడతారు. హల్లెలూయా. దేవుని చేతిలో కట్టబడాలి అని అనుకుంటున్నావు, కానీ కట్టబడేది దేవుని ఆత్మ చేత కట్టబడాలి. అయితే ఈ ఎలిజబెత్తును, ఈ చక్రయ్య దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన, దేవుని సన్నిధిలో పరిత్రమైన నడక, దేవుని సన్నిధిలో పరిమళ వాసనగా వారి కుటుంబాన్ని కొనసాగించుతుంటే దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను చూసినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థకు తగినట్లుగానే యోహానుని ఆ కుటుంబానికి పంపించే ముందు ఎలిజబెత్తుతో చక్రితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, పుట్టక మునిపే మొదటి గంట దేవుని దృష్టిగా ఎవరండి, దేవుని దృష్టికి ఎవరండి, ప్రభు దృష్టికి గొప్పవాడిగా పుడతాడంట. హల్లెలూయా. ప్రతి తల్లి తండ్రి అనుకుంటాడు నా బిడ్డ గొప్పవాడు అనుకుంటావు, కానీ నిజమేనండి, నువ్వు పుట్టక మునిపే నా దేవుడు అంటున్నాడు నువ్వు గొప్పవాడివి, నువ్వు పుట్టక మునిపే నా దేవుడు అంటున్నాడు నువ్వు గొప్ప ఖ్యాతిని పొందుకునేవాడివి, నువ్వు పుట్టక మునిపే దేవుడు అంటున్నాడు నీవు శ్రేష్టమైన యువను వస్తావంటున్నాడు. ఎట్లారా, నువ్వు కలలు కంటున్నావు, కానీ నీ బిడ్డలను కలలు కనకుండా ఎప్పుడు నా బిడ్డలు కనతలోకి వెళతారని ప్రభువును అడుగుతున్నావా? ప్రభువును అడిగే వ్యక్తిగా ఉన్నావా? ప్రభువుతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు కోసము నీ బిడ్డల కోసము కన్నీరు ఖర్చే తల్లిగా ఉన్నావా? నీ బిడ్డలు ఎదగాలి, నా బిడ్డలు కావాలి, ఇది కావాలి, అది కావాలంటున్నావు, కానీ నీ బిడ్డలకు నువ్వు ఏది ఇవ్వలేవు. చరిత్ర చెప్తుంది, నీ బిడ్డలు నువ్వు ఏది ఇవ్వలేవు. నీ బిడ్డలకు ఏది కావాలన్నా పైన వాడి కృప నీ బిడ్డ మీద దిగి రావాలి, పైన వాడి వాత్సల్యత నీ బిడ్డ మీద దిగి రావాలి. వాడి చదవాలంటే జ్ఞానం కావాలి, వాడి బ్రతకావాలంటే ఆయుష్ కావాలి, వాడు బ్రతుకునే దీవెన పొందుకోవాలంటే పరలోక కరికరం కావాలి. అది కావాలంటే పైన వారి గుప్పులు నీ బిడ్డ పైన విడుదల వహించాలి. ఈ రోజున వ్యవహారం గురించి అంటున్నాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడంటండి. నీ బిడ్డ దృష్టిని దేవుని మీద సంకల్ప ప్రకారము ఆయన కృపలో ఆ బిడ్డ నిలుచుంటే వాడు గొప్పవాడవుతాడు. వ్యవహారం గురించి వ్యవహార చరిత్రలో అంటున్నాడు, పుట్టిన బిడ్డ అంటున్నాడు గొప్పవాడు. ఏ రీతిగా గొప్పవాడు అవుతాడు అంటున్నాడు? ఆస్తిలో గొప్పవాడా, అంతస్తులో గొప్పవాడా, అందులో గొప్పవాడా, లేకపోతే అతను దేంట్లో నిలుచుంటాడు దాంట్లో గొప్పవాడా? ప్రభు దృష్టి గొప్పవాడంటే హల్లెలూయా. మన బిడ్డలను ప్రభు దృష్టి గొప్పవాడు చేయాలి. ప్రభు దృష్టికి గొప్పవాడిగా చేయాలంటే ఆ తల్లి తండ్రి ఆ బిడ్డ కోసం పుట్టక మునిపే ఆ గొప్పవాడి కోసం ఏమై ఉండాలి? తేల్చుచ్చే మనసు ఇవ్వాలి. అగస్టీన్ అని ఆఫ్రికా ఖండాన్ని కదిలించిన ఒక గొప్ప పరిశుద్ధుడు ఉన్నాడు. ఆఫ్రికా ఖండములో అగస్టీన్ అంటే తెలియవారు లేదు, ప్రపంచంలో అగస్టీన్ అంటే తెలియవారు లేదు. అయితే అగస్టీన్ క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆ జన్మించినప్పుడు ఆ తల్లిదండ్రులు సంతోషించారు. అయితే
ఆ తండ్రి తల్లి చూసుకున్నప్పుడు తల్లి పేరు మోనికా. ఆ తల్లి అగస్టిన్ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. ఆ తల్లి అగస్టిన్ జీవితాన్ని వెలిగించడం కోసం ప్రార్థన చేయగలిగిందంట. అయితే ఆ అగస్టిన్ ఎదుగుతా ఉన్నాడు. బాల్య దశలో నుండి యవన దశలోకి వచ్చాడు. ఆ యవన దశలోకి వచ్చినప్పుడు అతడు కొన్ని పుస్తకాల వల్ల తన హృదయము చెడిపోయింది. ఆ రోజున పుస్తకాల వల్ల చెడిపోయింది, ఈ రోజున కవులు వల్ల చెడిపోయింది. ఆ రోజున పుస్తకాలు నవల్స్ వచ్చాయి, ఈ రోజున నీ ఎందుకు నెట్టే డైరెక్టర్ గా లైవ్ వచ్చేసాడు. ఆ అగస్టిన్ ఆ నవల్స్ చూసి చూసి తన మనస్సును అపవిత్రపరుచుకున్నాడు, తన మనస్సును పాడు చేసుకున్నాడు, తన మనస్సును పాపములకు వెళ్ళిపోయాడు, తన మనస్సులో పాపమును బీజముగా వేసుకొని పాపములో బ్రతకడం మొదలు పెట్టాడు. అయితే ఆ అగస్టిన్ తల్లి నా బిడ్డ గొప్పవాడు అనుకుంది, అగస్టిన్ తల్లి నా గొప్ప ఆ బిడ్డ ఉన్నతమైన వాడు అనుకుంది, అగస్టిన్ తల్లి ఎన్నో ఆశలు ఆ బిడ్డ మీద పెట్టుకు. కానీ బిడ్డ చూస్తే వ్యతిరేకంగా ఉన్నాడు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, లోకానికి బానిసైపోయాడు. ఆ తల్లి దగ్గర అంటున్నాడు, అయ్యో మన బిడ్డ దేవుని సేవ చేయాలనుకుంటున్నాం, పెద్ద చూస్తే పాపం అనే మురికిలో ఉన్నాడు, అపవిత్రమైన మురికిలో ఉన్నాడు, లోకమనే మురికిలో ఉన్నాడు, చెడిపోయిన చెత్తకుండి వలె ఉన్నాడు. అయితే ఆ తల్లికి వ్యాధం ఎక్కువైపోయి దుఃఖం ఎక్కువైపోయింది, మన ప్రీతి ఎక్కువైపోయింది. అయ్యో నా బిడ్డను దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములో వాడిని గొప్పవాడిని చేద్దాం అనుకున్నా నా బిడ్డ బ్రతుకంతా శూన్య వ్యవస్థలోకి వెళ్ళిపోయింది, నా బిడ్డ జీవితం అంతా పాపమనే గురికి చెంత నింపబడింది, నా బిడ్డ జీవితమును నేను చూడలేక భయంకరమైన వేషధరణ చేత అలంకరించబడింది అని అగస్టిన్ తల్లి యాడు మన రోజులేదంటున్నారు. మనం ఎప్పుడు ఇస్తామని బిడ్డలకి మన గురించి, మన బిడ్డల గురించి ఎప్పుడు ఇస్తాం? ఎగ్జామ్ కెళ్ళడం ప్రేడుతాం, ఉద్యోగానికి వెళ్ళడం ప్రేడుతాం, రోగం వచ్చేది, ఈ మూడు తప్ప మన బిడ్డల గురించి మనం. అందుకే మన బిడ్డల జీవితాల్లో ఒక్కోసారి ప్రకాశిస్తారు, ఒక్కోసారి మారిపోతూ ఉంటారు. కానీ వాక్యం అంటది ఎలా వాక్యంలో వేయి మొదటి చాపున నీ బిడ్డల కోసం ఏడ్చే తల్లిగా ఉన్నావా? నీ బిడ్డల కోసం కన్నీరు పెట్టే తల్లిగా ఉన్నావా? నీ బిడ్డల కోసం కాపుదలిచ్చే తల్లిగా ఉన్నావా? నీ బిడ్డల కోసం వారి బ్రతుకులు కట్టబడి తల్లిగా ఉన్నావా? నీ బిడ్డల కోసం వారి గొప్పవాడిని చేసేంత వరకు నీవు వేదన పడే తల్లిగా. అగస్టిన్ తల్లి అంట 13 సంవత్సరాలు ఇచ్చినంత హల్లెలూయా. రేయి మొదటి చా మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అగస్టిన్ కోసం ఏడుస్తూనే ఉన్నాను. అగస్టిన్ పేరు బాగుంది కానీ బ్రతుకు బాగోరా? పేరు బాగుంది మనసు బాగోరా? పేరు బాగుంది హృదయం బాగోరా? దేవునికి ప్రతిరోజు కూడా కోపాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అగస్టిన్ తన జీవితం అంతా కూడా ఒక పాపమనే ఆ కొలిమిలో కలిపి ఆ తల్లి ఏడుస్తూ, అయ్యా పుట్టినప్పుడు అగస్టిన్ పేరు పెడతానయ్యా, వాడు గొప్పవాడు అనుకున్నానయ్యా, వాడు చూస్తే దూరం అయిపోతున్నాడయ్యా, వాడు బతుకంతా వీక్ అయిపోతున్నాయ్యా అని ప్రతిరోజు ఏడుస్తుంటే ఇతడు తన తల్లిని అవమానకరంగా మాట్లాడేవాడంట, ఆ తల్లిని ద్వేషించినట్టు మాట్లాడేవాడంట, ఆ తల్లిని దుఃఖాన్ని కలిగించినట్టుగా మాట్లాడేవాడంట, ఆ తల్లికి ప్రసవేదన పుట్టించేవాడిగా ఈ అగస్టిన్ ఆ ఇంటిలో ఒక ఉపద్రవంగా ఉన్నాడు. ఇతడు బానిసరి బ్రతుకులు వెళ్ళిపోయిన పాపములో ఉండి ఒక రోజున ఒక బిచ్చగాడు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉంటే ఆ అగస్టిన్ ఆ మార్గంలో వెళుతున్నాడంట. వెళుతున్నప్పుడు ఈ అగస్టిన్ చూసినప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా ఉన్నాడంట, ఆనందంగా ఉండేటప్పటికీ ఈ బిచ్చగాడు చూసి ఈ అగస్టిన్ కనిపించిందంట, అయ్యో నాకు అన్నీ ఉన్నాయి, నేను త్రాగుడో సంతోషం ఉందనుకున్నా,
స్త్రీలలో సంతోషం ఉందనుకున్నా మంత్రులో సంతోషం నాకు దేంట్లోనూ కూడా సంతోషం దొరకలా. వీరికి ఈ బిచ్చగాడికి దేంట్లో సంతోషం దొరికింది, వాడు అర్థమవుతున్నాడు, వాడికి దేంట్లో ఆనందం ఉంది, ఇంత ఆనందంగా ఉన్నాడని వ్యాధనకు గురి ఏడుస్తున్నాడంట. ఆ ఏడుస్తూ ఉండగా ఈ అగస్టిన్కి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఒక దైవచనకు తీసుకు ఆ దైవచనకు తీసుకెళ్తే ఆ దైవచనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవచనుడు దేవుని వాక్యం గురించి రక్షణ గురించి అనేకమైన మాటలు అగస్టిన్ది వస్తున్నప్పుడు అగస్టిను ఇంటికొచ్చి ఏడడం మొదలు పెట్టాడంట. అయ్యా నన్ను గొప్పవాడిగా చేస్తానని నా తల్లిదండ్రయ్యా, నేను గొప్పవాడిగా అవుదాం అనుకున్నాను కానీ నా బ్రతుకంతా మురికిగా, నా బ్రతుకంతా శూన్యముగా, నా బ్రతుకంతా అనేక మందికి నీచకరంగా, అసలు నేను ఏ వ్యక్తికి ఉపయోగం లేని పాత్రనైపోయానయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్న సందర్భంలో దేవుడికి ఏడ్చేవారు తెచ్చండి, దేవుడికి లోపడేవారంటే చూడండి, దేవుడికి మాట వినేవారంటే ఇంకా ఇష్టము గనక. ఎప్పుడైతే అగస్టీను తన బ్రతుకు ఒక మురికి తనములో నుంచి కడుక్కోవడానికి మొదలు పెట్టాడో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, అగస్టీన్ అగస్టీన్ బైబిల్ గ్రంథాలు తెలు, అగస్టీన్ బైబిల్ గ్రంథాలు తెలు. అగస్టీన్ గబగబా బైబిల్ గ్రంథాలు తెలిచాడు. ఆ బైబిల్ గ్రంథాన్ని తన చేతుల్లో తీసుకోగానే అప్పుడు ప్రభు మాట్లాడతాడు. ఎపిసి పత్రిక 4:22-24 మునుపటి ప్రవర్తన విషయములోనైతే వాసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఏమంటారు, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యము అగస్టిన్ కనపడిందో అగస్టిన్ వాక్యానికి పట్టబడ్డాడు. హల్లెలూయా. అతను గొప్పవాడు అవ్వాలని తల్లి అనుకుంది, తండ్రి అనుకున్నాడు, కానీ ఆ తల్లి తండ్రి దేవునికి ఇష్టమైన వాడే, కాని తండ్రి త్రాగుడే బానిస వల్ల లోక వ్యవస్థకు అతను బానిసైపోయాడు కనుక తండ్రిని చూశాడో లోకాన్ని చూశాడో అగస్టిన్ బ్రతుకంత ఏమైపోయింది, పాడైపోయాడు. ఎప్పుడైతే ఈ వాక్యము దేవుడు మాట్లాడాడో అగస్టిన్ వాక్యం చూడగానే నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు. నీ ప్రాచీన స్వభావాన్ని వదిలే, నీ ప్రాచీన స్వభావము నీకు షుగర్ కంటే ఎక్కువగా తినేస్తుంది, దాన్ని విడిచిపెట్టనగా. ఎప్పుడైతే ఆ వాక్యం విన్నాడో అగస్టిన్ వణికిపోయాడు, అగస్టిను భయపడిపోయాడు, అగస్టిను కృంగిన వాడిగా ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యో నా తండ్రి నేను గొప్పవాడు చేస్తాడు అనుకుంటే, నా తండ్రికి నేను వ్యతిరేకంగా బ్రతికాను, నా తండ్రికి నేను దుఃఖాన్ని కలిగించేవాడిగా బ్రతికాను, నా తండ్రికి అవమానకరంగా బ్రతికాను, నా తండ్రికి ఎంతగానో నేను వ్యాధులు కలిగించేవాడిగా పుట్టాను అని అగస్టిన్ ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖము చేత కృంగిన వాడిగా కనపడ్డాడు. అయితే ఆ అగస్టిన్ నెమ్మదిగా మారుమనసు పొంది నీటి చేత జన్మించబడి అతడు దేవునికి సేవకుడి కావడానికి దేవునికి పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే అగస్టిన్ దేవుడి పక్షంగా నిలబడ్డాడో ఇక అగస్టిన్ ప్రపంచ సువార్తికుడుగా గొప్ప ఉన్నతమైన వాడిగా పరిశుద్ధమైన వాడిగా తన జీవితాన్ని దేవుని కృపాస్తాలకి సమర్పించుకున్నవాడు ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అతడు గొప్పవాడయ్యే ముందు పాపం అడ్డుపడింది, అతడు గొప్పవాడయ్యే ముందు అపవిత్రత అడ్డుపడింది, అతడు గొప్పవాడయ్యే ముందు శత్రువు అడ్డుపడ్డాడు, అతడు గొప్పవాడయ్యే ముందు అతని ముందు తన తండ్రి కూడా పాపం అనే లోకంలో ఉన్నాడు గనక అతడిని ఏర్పాటు చేశాడు గనక అగస్టిన్ అనేక మంది దృష్టికి ముందుకు వెళ్ళలేక ఏమైపోయాడు, నిరకరమైన జీవితం అయిపోయింది. అయితే అగస్టిన్ మార్పు చెందిన తరువాత అతడు పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధమైన అవయవముల చేత దేవునికి సువాసనకరంగా ముగించబడిన వాడుకున్నాడు. అగస్టిన్ అంటే పరిశుద్ధుడు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ఎందుకు చెప్తున్నానంటే నీ బిడ్డ జీవితం కూడా వెలిగించబడాలంటే నా ప్రభు అంటున్నాడు, నా దృష్టికాడు గొప్పవాడు అంటున్నాడు,
నీ దృష్టికి నీ బిడ్డ గొప్పవాడే, కానీ దేవుని దృష్టికి గొప్పవాడిగా చెయ్యాలంటే చిన్ననాటి నుండే మన బిడ్డల విషయములో దేవుని సన్నిధిలో వారికి దేవుని వాక్యం అనే పాలు చేత, దేవుని వాక్యం అనే ఆహారం చేత చిన్ననాటి నుండి నీ విత్తనాన్ని పెంచడం మొదలు పెడితే అగస్టిన్ వలె పరిశుద్ధుడు అవుతాడు. హల్లెలూయా. అగస్టిన్ వలె గొప్పవాడు అవుతాడు. ఆఫ్రికా ఖండమున్ని కదిలించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆఫ్రికా ఖండానికి ఒక గొప్ప ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆఫ్రికా ఖండములో అగస్టిన్ అంటే తెలియని వాడు ఎవడు కూడా లేడండి. మన బిడ్డలు గొప్పవాడు చెయ్యాలంటే నీ బిడ్డ దేవుని దృష్టికి విలువైన వాడుగా ఉండాలి. నీ బిడ్డ దేవుని దృష్టిలో నడిచేవాడిగా ఉండాలి గనక. అందుకే యోహాను గురించి ముందుగానే చరిత్ర రాసి అంటున్నాడు, ఒకటి గొప్పవాడంట. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎట్లా గొప్పవాడుతను, దేవుని దృష్టికి ఎలా గొప్పవాడవుతాడు. అందుకు ఈ యోహాను గురించి ఎలిజబెత్తికి చెప్పిందమ్మా, ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, మనుషుల దృష్టికి వెర్రివాడండి, మనుషుల దృష్టికి ఎన్నిక లేని వాడు. అందుకే ఇతడు గొప్పవాడని ఎలా చెప్పగలుగుతున్నానంటే, అతడు యేసుప్రభువు రాకమునుపు సువార్త ప్రకటించిన వాడు, యేసుప్రభువు రాకమునుపు అనేక మంది ప్రజలను రక్షణ మార్గంలో నడిపినవాడు. యేసుప్రభువు రాకముందు అతడు తన జీవిత చరిత్ర చూసినప్పుడు నశించిపోతున్న ఆత్మలను వెలిగించడానికి అరణ్యములో కేక వేసిన అద్భుతమైన దీపం అది. యోహాను గొప్పవాడంటే అర్థం అతడు దేవుని దృష్టిలోనే ఉన్నతమైన వాడుగా ఉన్నాడు గనక. యేసుప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభువుకి నీటి బాప్తిస్మ ఇచ్చింది ఎవరంటే యోహాను. హల్లెలూయా. యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వారైనా ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు, అయ్యా నేను నీకు బాప్తిస్మ అంటే యోహానుతో ప్రభువు అన్నాడు, ఇప్పటికి నువ్వు ఇది కానిమ్ము. హల్లెలూయా. దేవునికే బాప్తిస్మ ఇచ్చిన గొప్ప ఘనతనుందిన ఆ గొప్పవాడే యోహానండి. ప్రియమైన దేవుని బిడ్డ, అతడు గొప్పతనాన్ని గురించి యేసుప్రభువు అన్నాడు, అరణ్యాన్ని కదిలించబడిన బండ, అరణ్యాన్ని కదిలించబడిన మూలరాయి, అరణ్యములో అనేక మందికి జీవ మార్గాన్ని ఏర్పాటు చేసిన ఒక మంచి యాత్రికుడు అని చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. అందుకే నాయన యువతి కాలం ముందు దేవుని బిడ్డలమైన మనము ఆ దేవుని బిడ్డలగా దేవుని యొక్క శుభ వచనములోను బ్రతకడానికి జీవించాలి. శుభ వచనం అంటే ఆశీర్వాద వచనానికి అర్హత కలిగిన వారిగా మనం జీవించాలి. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు దృష్టి గొప్పవాడని అన్నాడు. 16వ వచనంలోకి వచ్చినప్పుడు అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. హల్లెలూయా. రెండోదిగా చూసుకున్నప్పుడు యోహాను అంట అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడన్నాడు. పుట్టక మునిపే పరిశుద్ధాత్మ నింపబడిన వాడంట. అంటే తన తండ్రి తన తల్లి ఎంత పరిశుద్ధుడు ఆలోచించండి బిడ్డలారా. తన తండ్రి తన తల్లి ఎవరంట పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధులు అయితే నీ బిడ్డలు కూడా పరిశుద్ధులు. నా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎలిజబెత్ విషయంలో మనం చూస్తున్నప్పుడు ఎలిజబెత్తో మాట్లాడిన ప్రభు గొప్పవాడు, జక్రయ్యతో మాట్లాడిన ప్రభు గొప్పవాడు. అయితే యోహాను యొక్క చరిత్రను ముందుగానే చెప్పంటున్నాడు, అతని గొప్పవాడు అతను పుట్టినప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి అంటే అతని తల్లి తండ్రి ఆ ఇద్దరు ఏమై ఉండాలండి, పరిశుద్ధతలో మేలైన వారిగా ఉండాలి. ఈరోజున మన కుటుంబంలో మనం ఎలాగున్నాము, మన కుటుంబంలో మనం ఎలా జీవిస్తున్నాం, మన కుటుంబంలో మన బిడ్డలు ఎదుటగా మనం ఎలా మాట్లాడుతున్నాం. నీవు పరిశుద్ధం అయితే నీ బిడ్డ కూడా పరిశుద్ధంగానే ఉంటాడు. గర్భము ధరించేటప్పుడు ఆ గర్భము లోపల నీవు ఏదైతే దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించడానికి నీ యొక్క ఉపకరణములన్నీ కూడా పనిచేస్తాయో అవన్నీ కూడా ఆ బిడ్డలోకి వెళుతూ ఉంటాయి. ఆ బిడ్డలోకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ పిండములో ఉన్నప్పుడే వాడికి దేవుని యొక్క శుభవచనాలు వెళుతూ ఉంటాయి. పిండముగా ఉన్నప్పుడే వాడిలోకి ప్రభావం వెళ్ళదు గనక. అందుకు భూమి మీదకి వచ్చేటప్పుడే అతడు పరిశుద్ధాత్మ చేత నింపుకున్నవాడిగా ఉండడు. అందుకే యోహాను మనం చూసుకున్నప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఆ తల్లి అంటుంది, నా బిడ్డ పరిశుద్ధాత్మ చేత
ఈరోజున నువ్వు ఏ ఆత్మలో ఉన్నావు? ఈరోజున ఏ ఆత్మలో నువ్వు పొదుగుతూ ఉన్నావు? ఈరోజున ఏ ఆత్మలో నువ్వు బలిష్టరాలుగా ఉన్నావు? వారైతే తల్లిదండ్రులుగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అందుకే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి మరీతో కూడా పరిశుద్ధాత్మతమే మాట్లాడేది. అలాంటి పరిశుద్ధాత్మ చేత నింపబడిన కుటుంబముగా ఎప్పుడు నీ కుటుంబం ఎదుగుదలలో కొట్టబెట్టినారు? దేవుడు కోరుకుంటున్నాడు ఆస్తి అంతస్తుల కోరికలా, దేవుడు కోరుకుంటున్నాడు గొప్పవారిగా కోరట్లా, ఆయన కోరుకుంటున్నాడు నీవు నీ కుటుంబం ఎంత పరిశుద్ధాత్మలో ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయం అంటున్నాడు ప్రభు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా నీ ఉంటే నీ బిడ్డలు కూడా పరిశుద్ధాత్మలో నింపబడి ఉంటారు. నువ్వు పరిశుద్ధాత్మలో నింపబడి ఉంటే నీ మాటలు నీ బిడ్డలు వింటారు. నువ్వు పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉంటే నీ బిడ్డలు ఆత్మలో ఎదుగుతూ ఉంటారు. నీ బిడ్డలు పరిశుద్ధాత్మలో ప్రవచిస్తూ ఉంటారంటే నీవు కూడా ప్రవచిస్తావు. దేవునికి నీకు మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనక ఇక్కడ ఇతను పుట్టినప్పుడే ఏమైనాడంటే అండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన యోహాను భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఈ యోహాను గురించి మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ అనేది అర్థమేంటంటే ఒక వ్యక్తి అమూల్యమైన వాడిగా ఉంటే ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి ఆయన ఆత్మ కార్యాలను జరిగించేవాడిగా ఉంటాడు. అందుకు రెండోదిగా అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు. మూడోదిగా చూద్దామండి. ఆ మూడోదిగా చూసుకుంటే లాస్ట్ 17 అధ్యాయంలోకి వచ్చి వచ్చేటప్పుడు ఉంటది. ఏముంటదంటే ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులంట సంతోషించారంట. హల్లెలూయా. అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషించారంట. మనం పుట్టినప్పుడు కూడా సంతోషించారు, కానీ మనం ఎదిగిన తర్వాత ఏమంటున్నారు మన తల్లిదండ్రులు? ఎదిగిన తర్వాత నువ్వేమైపోయావు? అగస్టిన్ వలె పడిపోయిన వాడికి ఉన్న ఒకప్పుడు యవనుడుగా. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు పుట్టినందుకు సంతోషించారంట. ఈ రోజున దేవుళ్ళకు రాకమునుపు నువ్వు ఎలాగొన్నావు, వచ్చిన తర్వాత నీ ప్రవర్తన బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు, నీ నడవడికని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు, నీ మాటలను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు, నీ ప్రవర్తన బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? దేవుని బిడ్డ, ముసుగేసుకోవడం కనుక గొప్పతనం కాదు. ముసుగులో ఉన్న నీ సౌందర్యాన్ని దేవుడు చూపించు. నీ ముసుగుతనంలో ఉన్న సౌందర్యాన్ని దేవుడు చూడాలి. ఆ సౌందర్యములో ప్రభు నీలో నిలుచుంటే నీవు పరిశుద్ధతలో నీకంటే గొప్పవాడు ఎవడును లేడు. అందుకు అతను పుట్టినందుకంట అనేక మంది ఏమైనారు, సంతోషించు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నప్పుడే సంతోషించా, నిన్ను పిలిచినప్పుడే సంతోషించా, నువ్వు నన్ను వెంబడించినప్పుడు సంతోషించా. ఈ రోజున నీ వైపు చూస్తే నేను దుఃఖంగా ఉన్నా, ఈ రోజున నీ వైపు చూస్తే వేదనగా ఉన్నా, ఈ రోజున నీ వైపు చూస్తే నా ముఖము తిప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మన ప్రవర్తన విషయంలో దేవుడు నేరారోపణ పెడుతున్నాడు. నీ ప్రవర్తన బాగోలా, నీ ఆలోచన బాగోలా, నీ క్రియలు బాగోలా, అందుకు నేను సంతోషపడే దినాల కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభు అంటున్నాడు, అతడు పుట్టినప్పుడంట సంతోషంగా ఉందంట. యోహాను పుట్టినప్పుడు సంతోషంగా ఉంటుందని ప్రవచనాలు తెలియదు. అయితే ఆమె నిండు జూలాల చేత, దేవుని కృపాస్తాల చేత ఆమె ఆ యోహాను భూమి మీదకి ఆమె ప్రవేశపెట్టినప్పుడు చదువుదామండి, చదువుదాం. వచ్చినప్పుడు చక్కటి మాట 60 వచనం చదువు. తల్లి అలాగవద్దు, వారికి యోహానుని పేరు పెట్టవాలని చెప్పాను. బిడ్డలకు పేరు పెట్టేటప్పుడు మనిష్టానుసారంగా ఎప్పుడు పేరు పెట్టకూడదు. దేవుని చేతికి అప్పగించాలి. దేవుడు అతన్ని ఏ పేరు చేత నిర్ణయించాడో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ దేవుడు ఒక పేరు అనేది నీకు పెట్టాడు. పరలోక గ్రంథములో నువ్వు పుట్టక మునిపే, తల్లి గర్భంలో నువ్వు రాక మునిపే నీ గురించి ఆయన ఒక చరిత్రను రాసేశాడు. అందుకు మనం ఏమైండాలంటే పుట్టిన బిడ్డను తీసుకెళ్లి దైవజనుడు చేతికి అప్పగించాలి. దైవజనుడు చేతికి అప్పగిస్తే దైవజనుడు ప్రార్థన ద్వారా ఏదైతే దేవుడు తనకిష్టమైంది ఉంటుందో ఆ వాక్కుని దేవుడు పంపించినప్పుడు, ఆ ప్రవచనంగా ఆ బిడ్డకు ప్రతిష్ఠించినప్పుడు ఆ పేరు చేత అతడు ప్రఖ్యాతిని నొందిన వాడుకుంటాడు.